బేబీ నగర్ లో గల ఎయిమ్స్ లో త్వరలోనే ఐసీయూ సౌకర్యాలను కల్పిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా చెప్పారు. ప్రస్తుతం ఉన్న 500 పడకలను 200 పడకలకు పెంచుతున్నట్లు తెలిపారు. యుద్ద ప్రాతిపదికన ఆసుపత్రుల్లో కోవిడ్ రక్షణ సదుపాయాలను కల్పించినట్లు డాక్టర్ భాటియా తెలిపారు. 80 మంది వైద్య నిపుణులు, ఇతర సిబ్బంది 24 గంటల సేవలు అందిస్తున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి తగినన్ని రెమిడిసివర్ ఇంజక్షన్లతో పాటు ఆసుపత్రికి 50 ఆక్సిజన్ సిలిండర్లు, 40 బైపాప్ యంత్రాలు సమకూర్చిందని తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్న కోవిడ్ రోగులకు బీబీ నగర్ ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నట్లు, అలాగే ప్రతిరోజు సుమారు 200 కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ ఇతర సాధారణ రోగులకు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు ఎస్టీడీ కోడ్ 08685 ఫోన్ నెంబర్ 29505 ఫోన్ చేసి వైద్య సహాయాన్ని పొందవచ్చని డాక్టర్ కళ్యాణి తెలుపుతున్నారు. ఎయిమ్స్ బీబీ నగర్ లో అండి, మేము 25 బెడ్ల తో స్టార్ట్ చేసి ఇప్పుడు 50 బెడ్ల వరకు ఉన్నాయి మా దగ్గర. చాలా త్వరలో 200 బెడ్స్ వరకు చేయటానికి కూడా ఉంది. అయితే మాకు ఇక్కడ బెడ్స్, ఆక్సిజన్, మెడికేషన్స్, రెమిడెసివర్ అన్ని ఇస్తున్నాం. త్వరలో ఐసీయూ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇలా అన్నంలో మాకు ఒక 50 ఆక్సిజన్ సిలిండర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 40 బైపాప్ మెషిన్స్, మాస్క్లు, చాలా పీపీఈ కిట్లు, గ్లౌజ్ అన్ని కూడా వచ్చినాయి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్.